గత 2-3 సంవత్సరాలుగా బాగా రచ్చ నడిచినటువంటిది మహిళల మిస్సింగ్ కేసు. వాస్తవంగా జర్నలిజంలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ తెలిసినటువంటి అంశం. నేను అనేక సార్లు ప్రస్తావించాను కూడా. పవన్ కళ్యాణ్ గారు అది ప్రస్తావించినప్పుడు మహిళల మిస్సింగ్ కేసు 100కి 90 కేసులు పెళ్ళిళ్ళో ఇంట్లో అలిగెళ్ళటం ఇట్లాంటివి ఉంటాయి, మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు, అవి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయకపోవచ్చు, అవి లెక్కుండదు అనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. కొంతమంది రియల్ మిస్సింగ్ ఉంటుంది, లైక్ మొన్నటి అమ్మాయి అది కూడా లవ్ జిహాద్ అనేటటువంటి టైప్లో, కానీ అతను బెదిరించి తీసుకెళ్ళాడని వాళ్ళ అమ్మాయి చెప్పింది, ఏదైతే మొన్న జరిగినటువంటి భీమవరం అమ్మాయికి సంబంధించి అది కూడా పోలీసుల దృష్టిలో ప్రేమ కేసు లెక్కనే ఉంటుంది. అయితే పాయింట్ ఏంటంటే, నేను అన్నది ఇంతకుముందు కూడా చెప్పాను, మిస్సింగ్ కేసులలో రియల్గా సినిమాల్లో చూపెట్టే కిడ్నాపులు చేసి ఎత్తుకెళ్ళేది ఏముండదు, ఇట్లాంటిది ప్రలోభ పెట్టినో వీటిట్లో ఉంటుంటాయి. వాటిట్లో చాలామంది వెనక్కి వచ్చేస్తారు, 90% 95% అన్నట్టు. అయితే 30,000కి పైగా మహిళల్ని ఎత్తుకుపోయారు, ఏం చేస్తున్నారు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకులకి ఎవరు వాలంటీర్లు తారుస్తున్నారనే పదమే తీసుకొచ్చింది, అందులో ఇంటింటి డేటా తీసుకుని అది తప్పు అన్నటువంటి కోణాన్ని నేను ప్రొజెక్ట్ చేశాను గతంలో. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీకే సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాయలు, బీకే పార్థసారథి క్వశ్చనవర్లో. ఈ సందర్భంగా ఇప్పుడు నా పక్కన కనబడుతున్నటువంటి డేటా ఏదైతే ఉందో దాంట్లో నుంచినే మనకు కనబడుతున్నటువంటిది ఏంటంటే, ఏదైతే మహిళల మిస్సింగ్కి సంబంధించి 2019-23 మధ్య మొత్తం మిస్ అయినటువంటి మహిళల సంఖ్య 44,685. ఆచూకీ దొరికినటువంటి మహిళలు 44,022. ఇది ఓవరాల్గా ఇచ్చినటువంటి డేటా. ఇందులో చాలా క్లియర్గా ఏదైతే ఏ అంశాల మీద మిస్సింగ్లు అన్నటువంటి పాయింట్లు కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. వీటిట్లలో మిస్సింగు ట్రేస్డ్ ఇంక్లూడింగ్ ప్రీవియస్ ఇయర్స్ మిస్సింగు, అలాగే 18 ఇయర్స్ అబౌవ్ టోటల్ ఫీమేల్ మిస్సింగ్ ట్రేస్డ్, ఇవన్నీ కలిపి ఇచ్చుకొచ్చినటువంటి అంశం. ఒక్కొక్క ఏడాది వారీగా ఇచ్చారు డేటా. ఇందులో ఈ మొత్తం వ్యవహారంలో చూస్తే 44,685 మంది మిస్ అయితే 44,022 మంది తిరిగి దొరికారు, ఆచూకీ దొరికింది. 663 మందిది ఇంకా తేలాల్సి ఉంది, అది కూడా ఇట్లాంటివి ఏముంటాయి లేకపోతే నిజంగా ఏంటి అన్నటువంటిది అది వెరిఫై చేయించడం తప్పలేదు. కానీ వాస్తవం ఏం జరిగింది, ఎన్నికల్లో ఇదే ఒక వన్ ఆఫ్ ద, అంటే ఇదొక్కటే ఎన్నికలు ప్రభావితం చేసిందని కానీ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపాక్ట్ అయినటువంటి ఇష్యూ.